చపాతీ, పూరి, పరోటా తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడంపై మా గైడ్కు స్వాగతం. ఈ వీడియోలో మేము అవసరమైన ప్రారంభ పెట్టుబడిని విభజిస్తాము. ఇది రెండు వర్గాలుగా ఉంటుంది, స్థిర మూలధనం మరియు వర్కింగ్ క్యాపిటల్. మొదట స్థిర మూలధనం గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న పరిమాణ యూనిట్ కోసం మీకు 335,000 రూపాయల స్థిర మూలధనం అవసరం. ఒక మధ్య తరహా యూనిట్ కోసం మీకు 700,000 రూపాయల స్థిర మూలధనం అవసరం. ఇందులో భవనం, యంత్రాలు, పరికరాలు వంటి దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడి ఉంటుంది. అవసరమైన మరమ్మతులు, అంతర్గత పని మరియు ఫర్నిచర్తో పూర్తి చేసిన భవనం లేదా షెడ్ను ఏర్పాటు చేయడం గురించి మేము మాట్లాడుతున్నాము. గుర్తుంచుకోండి, మేము ఇప్పటికే మునుపటి వీడియోలో యంత్రాలు మరియు పరికరాల గురించి చర్చించాము. ఫిక్స్డ్ క్యాపిటల్లో బీమా, లైసెన్సులు మరియు పర్మిట్లు వంటి ఖర్చులు కూడా ఉన్నాయి. తరువాత మనకు వర్కింగ్ క్యాపిటల్ ఉంది. ఇది మీ రోజువారీ కార్యకలాపాలకు చాలా అవసరం. ఇది చేతిలో ఉన్న నగదును, సుమారు 7 రోజుల జాబితాను కలిగి ఉంటుంది. ఒక చిన్న పరిమాణ యూనిట్ కోసం మీకు 90,000 రూపాయల వరకు పని మూలధనం అవసరం. ఒక మధ్య తరహా యూనిట్ కోసం మీకు 150,000 రూపాయల పని మూలధనం అవసరం. కొనుగోళ్లన్నీ నగదు రూపంలో జరిగాయని మేము భావిస్తున్నాము. వర్కింగ్ క్యాపిటల్ యొక్క ఈ గణన మీరు లాభదాయకతను చేరుకునే వరకు ప్రారంభ నగదు నష్టానికి కూడా కారణమవుతుంది. మా రాబోయే వీడియో కోసం వేచి ఉండండి. ఇక్కడ మేము త్వరగా లాభదాయకతను చేరుకోవడానికి ప్రారంభ ఖర్చులను తగ్గించే చిట్కాలను పంచుకుంటాము. కాబట్టి మీ చపాతీ, పూరి, పరోటా తయారీ యూనిట్కు మొత్తం మూలధన పెట్టుబడి ఒక చిన్న పరిమాణ యూనిట్కు 425,000 రూపాయలు మరియు మధ్య తరహా యూనిట్కు 850,000 రూపాయలు. చిన్న తరహా కర్మాగారం రోజుకు 350 ప్యాకెట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండగా, మధ్య తరహా కర్మాగారం త్వరలో రోజుకు 520 ప్యాకెట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మీ వ్యాపారం కోసం మీకు స్పష్టమైన ఆర్థిక ప్రణాళికను అందిస్తుంది. ఈ మూలధనాన్ని ఎక్కడ నుండి పొందాలో అర్థం చేసుకోవడం, మీకు ఎంత అవసరమో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. స్థిర మూలధనం మరియు పనిచేసే మూలధనం వేర్వేరు పాత్రలను కలిగి ఉంటాయి. అందువల్ల వాటి మూలాలు విభిన్నంగా ఉండాలి. స్థిర మూలధనం అనేది ప్లాంట్ మరియు యంత్రాలు వంటి మీ వ్యాపారంలో ఎక్కువ కాలం ఉండే ఆస్తులలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఇది త్వరగా నగదుగా మారదు కాబట్టి దీనిని ఫిక్స్డ్ అని పిలుస్తారు. స్థిర మూలధనాన్ని సేకరించడానికి వ్యక్తిగత పొదుపు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయం, భాగస్వామ్యాలు లేదా లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం వంటి తక్షణ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని దీర్ఘకాలిక రోగి వనరులను పరిగణించండి. మరోవైపు వర్కింగ్ క్యాపిటల్ మీ రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు జీవనాధారం. మీరు ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి మరియు నిర్వహణ ఖర్చులను భరించడానికి దీనిని ఉపయోగిస్తారు. దీనిని వర్కింగ్ క్యాపిటల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది మీ అమ్మకాల చక్రంతో కదులుతూ ఉంటుంది. ఇది 1 వారం నుండి 3 నెలల వరకు ఉంటుంది. దీనికి తగిన వనరులు స్వల్పకాలికం నుండి మధ్యకాలికం కావచ్చు, బహుశా స్థిర చెల్లింపులను కలిగి ఉండవచ్చు. ఎంపికలలో కమ్యూనిటీ సంస్థ రుణాలు లేదా తక్కువ వడ్డీ రేట్లతో బ్యాంకుల నుండి ఓవర్ డ్రాఫ్ట్ మరియు నగదు క్రెడిట్ సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఆర్థిక ప్రణాళిక వ్యూహంతో మీరు చపాటి, పూరి, పరోటా తయారీ విభాగాన్ని విజయవంతంగా స్థాపించే మార్గంలో ఉన్నారు. యాపర్ కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.